ఆర్టికల్ క్రేజీ బ్రదర్ క్రేజీ సిస్టర్ సో ఈ రోజు అయితే నేను ఒక సూపర్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను మెయిన్ గా ఫార్మర్స్ కి ఉపయోగపడే ఒక టాపిక్ తో వచ్చాను ఇదంతా ఒక సైడ్ అయితే నేను నా క్లారిఫికేషన్ కోసం కొంతమందిని అడిగాను అన్నమాట అంటే లైఫ్ లో హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే ఏం కావాలి అని నేను అడిగాను అన్నమాట నాకు తెలిసిన 90% ఆఫ్ పీపుల్ ఏం చెప్పారంటే కొంతమంది కార్ అని ప్రాపర్టీస్ అని డబ్బని లగ్జరీ లైఫ్ అని ఎడ్యుకేషన్ అని లైఫ్ లో సెటిల్ కావడం అని ఇలా రకరకాలు చెప్పారు కానీ ఓన్లీ 10% ఆఫ్ పీపుల్ మాత్రమే హెల్త్ బాగుంటే లైఫ్ లో బాగుంటాం అని చెప్పారు నిజంగా ఆ 10% ఆఫ్ పీపుల్ చెప్పింది చూసుకుంటే ఆ 90% ఆఫ్ పీపుల్ చెప్పింది తప్పే కదా అది ఎలా అంటారా ఇప్పుడు నీకు ఎంత డబ్బు ఉన్నా ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నా ఎంత స్టేటస్ ఉన్నా నీ హెల్త్ బాగాలేకపోతే ఏం చేయగలుగుతాం చెప్పండి ఒకసారి ఆలోచించండి సో ఇక్కడ మా నాన్నకి తెలిసిన ఫ్రెండ్ మా రమణ బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఫార్మింగ్ చేస్తున్నాడు ఫార్మింగే కాదు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాడు ఆర్గానిక్ ఫార్మింగ్ తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఫార్మింగ్ని స్టార్ట్ చేశాడు సో వాళ్ళని అడిగి ఫార్మింగ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అంత జాబ్ ఉండి సెటిల్ లైఫ్ ఉండి ఆర్గానిక్ ఫార్మింగ్కి రావడానికి రీజన్ ఏంటి అన్నీ వాళ్ళనే అడిగి తెలుసుకుందాం రండి సో ఈ ఫామ్ పేరు వచ్చేసి ఆహార సిరి ప్రకృతి వ్యవసాయ క్షేత్రం అన్నమాట ఫ్రమ్ పాస్ట్ సెంచరీస్ నుండి బ్రతికే వాళ్ళ లైఫ్ స్పాన్ సంఖ్య తగ్గింది పర్సంటేజ్ తగ్గింది అది మీరు గమనించారా ఎలా అంటే ఒక 100 ఇయర్స్ బ్యాక్ ఉన్న ప్రజలు ఏ ప్రాబ్లం లేకుండా ఒక 120 ఇయర్స్ బాగా ఏ ప్రాబ్లం లేకుండా బ్రతికి చనిపోయేవాళ్ళు అదే ఒక 50 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఒక 70-80 ఇయర్స్ బ్రతికారు కానీ ఈ 30-40 ఇయర్స్ నుండి తీసుకుంటే ప్రతి ఒక్కరు కీళ్ళ నొప్పులు చిన్న వయసులోనే బీపీ హార్ట్ స్ట్రోక్ ప్రతి ఒక్కరు హెల్త్ ఇష్యూస్తోనే హాస్పిటల్ చుట్టూ తిరిగేవాళ్ళు అప్పుడు 100 ఇయర్స్ బ్యాక్ ఉన్న వాళ్ళు ఎందుకు అన్ని 120 ఇయర్స్ ప్రాబ్లం లేకుండా బతికారు మనకెందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానికి ఒకటే ఒక రీజన్ ఫుడ్ అప్పట్లో వాళ్ళు ప్రకృతి నుండి వచ్చిన దాన్నే ఎరువుగా మార్చి పంట పొలాల్లో వేసి వ్యవసాయం చేసేవారు కాబట్టే వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ లభించింది ఆ ఫుడ్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేశారు దీని నుండి ఇంకో విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ప్రకృతి మనకు చాలా ఇచ్చింది ఇస్తుంది కూడా సో మనం ప్రకృతిని మన చేజేతులా ఎప్పుడూ నాశనం చేసుకోకూడదు ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఫ్రమ్ పాస్ట్ సెంచరీస్ నుండి ఆర్గానిక్ ఫార్మింగ్నే వాడి మనం కొత్తగా ఈ కెమికల్ ఫార్మింగ్ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా ఎందుకు వచ్చిందంటే 1960లో ఒక విపత్తు జరిగింది ఏంటంటే పాపులేషన్ పెరిగిపోయింది అంటే ప్రజల సంఖ్య పెరిగిపోయింది ప్రొడక్షన్ మన పంట పొలాల నుండి వచ్చే ఫుడ్ తగ్గిపోయింది అన్నమాట గవర్నమెంట్ ఏమనుకుందంటే ప్రజలు ఆకలి బాధతో చనిపోతారేమో అని భయంతో గ్రీన్ రివల్యూషన్ అనే జియో పాస్ చేసిందన్నమాట దాని ప్రముఖ ఉద్దేశం ఏంటి అని అంటే ప్రజలెవ్వరు ఆకలి బాధతో చావకూడదు ప్రజలెవ్వరు అని ఈ కెమికల్ ఫార్మింగ్ అనేది మన ఇండియాకి పరిచయం చేసిరన్నమాట ఇదేంటంటే పంజాబ్లో స్టార్ట్ అయింది ఫస్ట్ వీట్ మీద దీన్ని ప్రయోగించారన్నమాట ఏంది వీట్ సడన్గా ప్రొడక్షన్ ఎక్కువైపోయింది ఫాస్ట్గా ప్రొడక్షన్ వస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల అరే ఇదేదో బాగుంది కదా అని ఇండియా మొత్తం అన్ని ఫార్మింగ్కి ఇది పాస్ చేసారన్నమాట
కానీ ఆ గ్రీన్ రెవల్యూషన్ ఉద్దేశం ఏంటంటే ఆకలి బాధతో చావొద్దని. అది మర్చిపోయి అందరూ తమ స్వార్థం కోసం దీన్ని వాడి ఎక్కువ ప్రొడక్షన్ చేసి, ఎక్కువ ప్రొడక్షన్ వల్ల ఏంటి ఎక్కువ డబ్బు, అందరూ ఎక్కువ డబ్బు కోసం ఆశపడి ఈ కెమికల్ ఫార్మింగ్ని ఆర్గానిక్ని మర్చిపోయి అందరూ కెమికల్కి షిఫ్ట్ అయిపోయారు. ఓన్లీ ఆ పరిస్థితి నుండి బయటపడడానికి మాత్రమే ఈ కెమికల్ ఫార్మింగ్ యూజ్ చేశారు. సో ఫ్రెండ్స్, దీనివల్ల ఎవరికి నష్టం? మనకే కదా. మన భావితరాలు మంచిగా ఉండాలని మనం ఇప్పటికైనా కోరుకుంటే కెమికల్ ఫార్మింగ్ నుండి ఆర్గానిక్ ఫార్మింగ్కి మారదాం. ఆర్గానిక్ ఫార్మింగ్ నుండి వచ్చిన ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని తిని మనం ఆరోగ్యంగా ఉందాం. ఇప్పటికే నేను చెప్పాలనుకున్న టాపిక్ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ మాకు అందించండి. అలాగే మా నుంచి ఏదైనా కంటెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. హలో బాబాయ్. ఈ రోజుల్లో ఫార్మింగే అందరూ వద్దనుకుంటున్నారు, ఎందుకంటే కష్టం ఎక్కువ ఉంటుంది, ప్రాఫిట్ తక్కువ ఉంటుంది అని ఫార్మింగ్ వద్దనుకుంటున్నారు. సో మీరు సాఫ్ట్వేర్ కంప్లీట్గా వేరే ఫీల్డ్, సో ఈ ఫార్మింగ్కి రావాలని అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఫార్మింగ్ చేద్దాం అని ఒక థాట్ ఎట్లా వచ్చింది? ఫస్ట్ ఫార్మింగ్ చేద్దామని మనకి అసలు ఏమంటారు ఏ రోజు థాట్ లేకుండే సడన్ ఇది ఫాదర్ తీసుకునిండే, ఇంకా ఫామ్ తీసుకునిండే, అది రిటైర్మెంట్ తర్వాత ఇట్లా సరదాగా కాలక్షేపం కోసం తీసుకునిండే. తీసుకున్న తర్వాత ఆయన సడన్గా అనుకోకుండా ఎక్స్పైర్ అవ్వడము, తర్వాత మనం ఇది చూసుకోవాల్సి రావడము, ఫస్ట్ ఒక 2-3 ఇయర్స్ మనమేం దీంట్లో పెద్ద ఇన్వాల్వ్మెంట్ మనేం లేదు, లీజ్కి ఇచ్చేసి అట్లా చేసినాము. దాని తర్వాత స్లోగా అసలు మనకి ఫుడ్ ఎట్లా వస్తుంది, దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది, స్లోగా అంటే యాక్టివ్ వాళ్ళు చేసే యాక్టివిటీస్ చూసుకుంటూ సో దీని గురించి బేసిక్ ఐడియా అయితే తెచ్చుకుందాము అని అనుకున్నప్పుడు కంప్లీట్గా దిగుతానని ఆ రోజు నేను ఇప్పుడు ఏ రోజు అనుకోలేదు. అట్లా స్లోగా చేస్తూ ఉండడం వల్ల రెగ్యులర్గా ఇక్కడ రావడము చూసుకోవడం వల్ల వేరే తప్పనిసరి పరిస్థితుల్లో స్టార్ట్ అయ్యింది. సో అట్లా చూసుకుంటూ ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. సో దీన్ని మనం చేద్దాం, చూద్దాం ఎట్లా ఉంటుంది, నేర్చుకుందాం, అట్లీస్ట్ మనం దీని గురించి లాభాలు రాకుండా దీని ఫస్ట్ అయితే దీని గురించి బేసిక్ నాలెడ్జ్ అయితే తెచ్చుకుందాము అయితే స్టార్ట్ చేసినాము. స్లోగా అట్లా తెలుసుకున్నప్పుడు తర్వాత ఏమైంది అప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ బాగా వినిపిస్తుండే. యూట్యూబ్లో చూడడము, ఆన్లైన్ క్లాసులు అటెండ్ కావడము, అట్లా బేసిక్ ఐడియా తెచ్చుకుని సరే దీన్ని ఎందుకు స్టార్ట్ చేసి ఎందుకు మందులు కొట్టకుండా ఎందుకు మనం ఎందుకు చేయలేము అదని చెప్పి అట్లా స్టార్ట్ అయ్యాము. సో బాబా, మీరు ఫస్టే ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసారా లేదంటే ఫస్ట్ కెమికల్ ఫార్మింగ్ ట్రై చేసి ఆర్గానిక్ షిఫ్ట్ అయ్యారా? ఫస్ట్ మనం అంటే దీంట్లో కెమికల్ ఫార్మింగ్ చేసినామనక వాళ్ళు చేసుకున్నారు, ఎవరైతే లీజ్ తీసుకున్నా లీజ్కి ఇచ్చినాం మనం, దీని గురించి ఏమీ అవగాహన లేకుండా లీజ్కి ఇచ్చినామన్నమాట. వాళ్ళు కెమికల్ స్ప్రే చేస్తూ వాళ్ళు ఒక 3 సంవత్సరాలు వాళ్ళు చేసుకున్నారు. దాని తర్వాత ఎప్పుడైతే మనకి ఐడియా వచ్చింది, దీని బేసిక్ ఐడియా వచ్చింది మనం చేద్దామని అనుకున్నప్పుడు ఆ సంవత్సరం నుంచి మనం ఫస్ట్ని నేచురల్ ఫార్మింగ్తోనే స్టార్ట్ చేసినాం అన్నమాట. సో బాబా, ఈ ఫార్మ్ అంతా ఎంత ఉంది బాబాయ్? టోటల్ 5 ఎకర్స్ ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు బాబాయ్ అంటే ఫార్మింగ్? నేను లాస్ట్ 6 ఇయర్స్ నుంచి వ్యవసాయం చేస్తున్నాను, దాంట్లో ఒక 3 సంవత్సరాల నుంచి ఏమంటుంది ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము. దాంట్లో కంప్లీట్ అంటే 3 ఇయర్స్ నుంచి ఎందుకు చెప్తున్నానంటే ఆ 3 ఇయర్స్ నుంచి నా కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది దీంట్లో. ప్రతి పనిలో మనం దాన్ని తెలుసుకోవడం, దాన్ని చేయడం, మనం ప్రత్యక్షంగా చేయడం. సో లాస్ట్ ఒక 3 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం. సో మీకు సాఫ్ట్వేర్ జాబ్ ఉన్నా కానీ మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి రీజన్స్ ఏంటి? ముందు ఇది సరదాగా స్టార్ట్ అయ్యిందనమాట, ఈ ఫీల్డ్లోకి రావాలంటారా వస్తామని ఏమని ఎప్పుడు అనుకోలేదు. సరదాగా స్టార్ట్ అయ్యింది, అట్లా తోటకి రావడము, కొద్దిసేపు గడపడము, తర్వాత కొద్ది కొద్దిగా తెలుసుకోవడం అసలు ఇట్లా చేస్తారు ఏం చేస్తారని తెలుసుకోవడం. దాని తర్వాత మనం ఎందుకు చేయలేము, చేయొచ్చా అని చెప్పి అట్లా స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత దీనిపైన కంప్లీట్ ఇంట్రెస్ట్ ఏర్పడి మనం దీన్ని చేద్దాము. మనం మంచి ఫుడ్ తినడమే కాకుండా ఇంకొక 4 మంచి ఫుడ్ తినిపిస్తాము, మన వంతు ఏమైనా చేద్దాము అదని చెప్పి అట్లా దీంట్లోకి రావడం అయింది. సో ఇప్పుడు ఫార్మింగ్కి వాటరే మెయిన్ బేస్ కదా, మీరు వాటర్ మేనేజ్మెంట్ అదంతా ఎలా ప్లాన్ చేసుకున్నారు ఈ ఫార్మ్లో? వాటర్ మేనేజ్మెంట్ ఏం చేసినామంటే దాంట్లో ఫస్ట్ ఇది మనం ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాము అదే అనుకున్నప్పుడు ఫస్ట్ 2 ఇయర్లని మనకు వాటర్ బోర్ చాలా తక్కువ అవ్వడం, వాటర్ ప్రాబ్లం అయ్యింది.
వాటర్ ప్రాబ్లం అయినా మళ్ళీ ఇంకో అందరు ఇంకో బోర్ వేద్దాము లేకపోతే మ్యాక్సిమం బోర్ వేయడానికి అందరూ సలహా చెప్పారు. సో మనం అట్లా కాదు బోర్ వేస్తాం కానీ ఏ బోర్ వేసినా ఫస్ట్ భూమిలో వాటర్ ఉండాలి కదా. సో భూమిలో వాటర్ రీఛార్జ్ కావాలి. సో ఎట్లా చేస్తాము అదని చెప్పి చూస్తుంటే యూట్యూబ్లో చూడడం అక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏం చేస్తున్నాం అదంటే ఆ బోర్ పక్కన ఫామ్ పాయింట్ దించినాం అనమాట. ఫామ్ పాయింట్ దించి ఇక్కడ ఈ ఫామ్లో ప్రతి రూఫ్ పైన పడ్డ ప్రతి వాటర్ చుక్క దానికి పోయేటట్టు చేసినాం. మ్యాక్సిమం వాటర్ కలెక్ట్ చేయడానికి మనం ప్లాన్ చేసినాం అనమాట. ప్లస్ ఫామ్ చుట్టూ ట్రెంచెస్ దించినాం. తీస్తే ఏమంటే దీనివల్ల రెండు అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి వాటర్ రీఛార్జ్ అవుతుంది, రెండు ఏమిటంటే మనం న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు సాయిల్ మెయిన్ సాయిల్ ఎరోషన్ కానీ అంటే భూమి పైన పొరగొట్టుకుంటే ఏమవుతుంది ఆ కందకాలలోనే మళ్ళీ ఆ మన్ను పైన మనం డిపాజిట్ అవుతుంది. సో మళ్ళీ అది తెచ్చి మనం చెరువు మట్టి ఎట్లా పొలాల్లోకి వేస్తాము సేమ్ అదే టైప్లో మనం ఉన్న మట్టిని మళ్ళీ దాంట్లో వేసుకోవడం. ప్లస్ పక్క నుంచి మనము ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము మనం మందులు కొట్టలేదు కానీ పక్కన మందులు వాడుతూ ఉంటారు. సో వాటర్ పొల్యూట్ కాకుండా భూమి పొల్యూట్ కాకుండా అట్లా కూడా కాపాడుతుంది అన్నమాట. సో ఆ నీళ్ళు ఏమి డైరెక్ట్ మన దాంట్లోకి రావు, ఆ ట్రెంచెస్లోకి పోతాయి అన్నమాట. సో అవి రీఛార్జ్ అట్లా వాటర్ మేనేజ్మెంట్ అట్లా చేస్తాం అన్నమాట. సో మీరు ఇప్పుడు మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ కదా, ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ పెస్టిసైడ్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫర్టిలైజర్స్ కానీ ఏం వాడరు. అప్పుడు పెస్ట్ మేనేజ్మెంట్ ఇంకా వీడ్స్ ప్లాంట్కి ఏదైనా డిసీజ్ వస్తే ఎలా మేనేజ్ చేస్తారు? ఫస్ట్ చేసిందంటే దీనిలో వచ్చినప్పుడు మనం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి వచ్చినప్పుడు ఏంటంటే మెయిన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయినాయి అన్నమాట. అంటే ఇది ఏం మెయిన్ అని ఏమైందంటే మనకు బేసిక్ రూల్స్ తెలియకపోవడం వల్ల, అంటే ఏం చేయాలి, సాయిల్ ఎట్లా ఫర్టైల్ చేసుకోవాలి, పెస్ట్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఈల్డ్ ఎట్లా తీసుకురావాలి, మూడు పాయింట్స్ మనకి కరెక్ట్ అవగాహన లేకపోవడం వల్ల ఏమైందంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయి. దాని తర్వాత ఏమైంది ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ కరోనా టైం వల్ల నుంచి మనం కంప్లీట్ దీని ఒక వన్ అండ్ హాఫ్ లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ మ్యాక్సిమం టైము ఈ ఫామ్లోనే స్పెండ్ చేస్తున్నాం మనం. సో దీన్ని అంటే గమనించుకుంటూ ప్రతిరోజు దాన్ని గమనించుకుంటా ఎంత పెస్ట్ ఎట్లా పెస్ట్ వచ్చింది, లేకపోతే ఏమైనా న్యూట్రిషన్ డిఫిషియన్సీ అయితే చెట్టు ఎట్లా బిహేవ్ చేస్తుంది, సాయిల్ని ఎట్లా ఫర్టైల్ చేసుకోవాలి అది అని చేసి ఏం చేసినాం, ఫస్ట్ సాయిల్ ఫర్టైల్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది. సాయిల్ ఫర్టైల్ కోసం మనం ఏంటంటే నవధాన్యాలు జల్లుతాం అనమాట. ఈ కాన్సెప్ట్ ఏమంటే సింపుల్, చాలామంది పెద్దవాళ్ళు చెప్పినది ఏమంటే ఫస్ట్ భూమి పై పొరని మనం ఎంత కప్పి ఉంచితే మల్చింగ్ అంటారు దీన్ని. సో ఎంత మంచి మనం ఎంత కప్పి ఉంచితే మనం ఇచ్చే జీవామృతం కానీ ఆర్గానిక్ మెన్యూర్స్ అంత మంచి పనిచేస్తాయి. సో ఫస్ట్ ఎప్పుడు ఆ సాయిల్ని పై పొర కప్పి ఉంచేటట్టు చేసినాం అనమాట. సో పెస్టిసైడ్స్కి మళ్ళీ ముందే పంట ఏం పంట వేస్తున్నప్పుడు మెయిన్ దీంట్లో ఈ తోటలో ప్రధానంగా మ్యాంగో ఉంది, 4 ఎకర్స్లో మ్యాంగో ఉంది. సో దాని మ్యాంగోకి స్కెడ్యూల్ తయారు చేసుకుని ఎట్లా అంటే ప్రతి 3 నెలలకొకసారి 6 నెలల స్కెడ్యూల్ అట్లా తయారు చేసుకొని ఈరోజు ఈ వారం ఏమి స్ప్రే చేయాలి, భూమికి ఏమి ఇవ్వాలి, చెట్టుకి ఏదైనా పురుగు రాకుండా ఏం చేయాలి చేస్తే ఏమైందంటే అట్లా ప్లానింగ్తో చేయడం వల్ల ఏమి ఇప్పటి వరకు అయితే ఏమి అంత పెద్ద పెస్ట్ చూడలేదు. సో అది లేకపోతే ఏదైనా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయండి, కెమికల్ ఫార్మింగ్ చేయండి, ఆ పెస్ట్ కానీ సాయిల్ అది ప్రాపర్ మెయింటెనెన్స్ ఆ ప్లానింగ్ లేకపోతే కష్టమవుతుంది. బాబా ఇట్లా మిక్స్డ్ క్రాప్స్ పెట్టుకోవడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి ఉంటారు? దీంట్లో మెయిన్ క్రాప్ వచ్చేసి మ్యాంగో ఉండే, మామిడి తోట ఉండే, 4 ఎకరాలు మామిడి తోట ఉండే, ఆల్మోస్ట్ ఒక 1 ఎకర్ ప్లేస్ ఖాళీగా ఉంటుండే. సో మిగతా వేరేమీ లేకుండా అయితే మనం ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఏమిటంటే నేచర్లో ఎప్పుడూ ఒక పంట ఏదైనా ఒకటి ఉండదు, ఒక చెట్టు కానీ ఒక ఫ్రూట్ ఏదైనా ఒక చెట్టు ఉండదు పర్టికులర్గా ఉండదు, అన్నీ కలిపి ఉంటాయి. సో మనం ఆ మోడల్ క్రియేట్ చేద్దాము, ఒకటి ఒక ఫారెస్ట్ లాగా క్రియేట్ చేద్దాము అదని చెప్పి స్లోగా ప్లాన్ చేసి అంటే ఏమేమి యాడ్ చేయొచ్చు దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఏం చేసినాము ఉసిరి రెగ్యులర్గా అవసరం ఉండేటివి, ఉసిరి, సీతాఫలము, నేరేడు, బార్డర్ చుట్టూ ఇప్పుడు కందకాలు అని చెప్పిన వాటర్ కోసం అయితే ఏమైనా కందకాలు చేసినామని నేను చెప్పినాము, దాని పక్కన ఏమైనా మొత్తం సీతాఫలం పెట్టినామన్నమాట. సో ప్రతి సీజన్కి అట్లీస్ట్ మనము అమ్మడం తర్వాత కానీ ఫస్ట్ మన ఇంటికి ఒక సీజన్ ప్రతి సీజన్లో ఒక ఏదో ఒక ఫ్రూట్ ఉండాలి అదని చెప్పి సో ఇవన్నీ నేరేడు, సపోటా, సీతాఫలము, పొప్పడి ఇవన్నీ యాడ్ చేసుకుంటే వచ్చినామన్నమాట. స్లోగా ఒక ఫారెస్ట్ మోడల్ని క్రియేట్ చేసినాం అన్నమాట. సో బాబాయ్ ఓన్లీ ఫార్మింగ్ కాకుండా ఏమైనా ఆల్టర్నేటివ్ బిజినెసెస్ ఏమైనా? మన ట్రెడిషనల్ అంటే అగ్రికల్చర్ ఇండియన్ అగ్రికల్చర్ సిస్టంలో ఉన్నదే,
ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఇప్పుడు అంటారు సమీకృత వ్యవసాయం అంటే అన్ని కలపాలి అంటారు అంటే కోళ్ళు కానీ ఆవులు కానీ కూరగాయలు కానీ అంటే ఏవి అంటే ఈ మన కుటుంబాలు వ్యవసాయ కుటుంబ వ్యవసాయ ఆధారిత కుటుంబాలలో ఏవి బయట నుంచి తెచ్చుకుని పోయేటోళ్ళు అన్నీ వాళ్ళ ఇంటికి సంబంధించి మాక్సిమం వాళ్ళ అవసరాలు ఆ ఇంటి చుట్టుపక్కల చెట్ల నుంచి కానీ వాళ్ళ పొలాల నుంచే వచ్చేటివి అనమాట వాళ్ళ ఇంటికి సంబంధించింది. సో అదే సేమ్ మళ్ళీ దాన్ని ఇన్స్పిరేషన్ చేసుకొని ఏం చేసినామంటే ఇక్కడ మళ్ళీ సో ఫస్ట్ మనకి ఏమేమి ఏమేమి కావాలి దీని అంటే దీన్ని ఇంకా ఏమేమి యాడ్ చేయొచ్చు అదని చెప్పి ఏం చేసినామంటే ఫస్ట్ న్యూట్రిషన్ ఫుడ్ గుడ్లు కానీ కోళ్ళు కానీ అది దానికోసం ఏం చేసినామంటే నాటుకోళ్ళు పక్కన విలేజ్ల నుంచి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అట్లా చిన్నగా యాడ్ చేసుకుంటూ వచ్చినాం. దాంతోపాటు ఇంకో ఇంకా ఏమంటే ఈ మెయిన్ న్యాచురల్ ఫార్మింగ్కి మెయిన్ బేస్ కౌ ప్రోడక్ట్స్ ఆవు మూత్రము ఆవు పెండ కావాలి, దానికి బట్టి ఆవులు కావాలి ప్లస్ పాలు పెరుగు. దానికోసం ఏం చేసినామంటే ఒక రెండు ఆవులు తీసుకున్నాం అన్నమాట. సో దాని ప్రోడక్ట్స్ మనకి ఆవు పాలు పెరుగు మన ఇంటికి యూజ్ చేసుకుంటాము, ఆవు మూత్రము ఆవు పెండ మనం ఈ పొలానికి వాడతాం అన్నమాట. దాంతోపాటు ఇంకా ఏం చేసినాం ఇంకా ఏం యాడ్ చేయొచ్చు అదని ఏం చేసినాము అదంటే కొన్ని కుందేళ్ళు తెచ్చినామన్నమాట. సో ఇవన్నీ ఏమంటారు ఇంకా కంప్లీట్ అంటే వ్యాపార ఫస్ట్ వ్యాపార కోణంతో మనం తీసుకురాలేదు. సో తర్వాత తెచ్చిన తర్వాత దీన్ని ఎట్లా అంటే మనము ఏమంటే రైతుకి ఒక స్థిరమైన ఆదాయం రావాలి, ప్రతి నెల వారంకి ఏదో ఒక ఆదాయం ఉందంటే ఇవన్నీ తేవడం వల్ల దీని వెనుక ఎన్ని చేయడం వల్ల ఉద్దేశం ఏంది అంటే ఒక దాంట్లో నష్టపోయినా ఇంకొక దాంట్లో కవర్ కావాలి. అది మీరు ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది, సపోర్ట్ ఎలా అందించారు? ఫ్యామిలీ సపోర్ట్ వాళ్ళ సపోర్ట్తోనే ఇంత దూరం మనం తీసుకొని వచ్చినాము, లేకుంటే ఇక్కడ చాలా కష్టం ఉండేది, కొద్దిగా ఇబ్బందులు పడ్డాం. కాకపోతే వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, ఫ్యామిలీ మెంబర్ చాలా సపోర్ట్ చేశారు, దానివల్లనే మనం ఇంత దూరం రాగలం. అంటే ఆరేళ్ళు వ్యవసాయం చేయాలి, జాబ్ చేసుకుంటూ వ్యవసాయం చేయగలిగినాం. మా బాబాయ్ సాయిల్ ఫర్టిలిటీ గురించి, సాయిల్ మేనేజ్మెంట్ మీద ఎలా చేశారు? చూసారని ఎట్లా పెంచుకోవాలని, దానిపైన వాటర్ అయిపోయింది, వాటర్ని మనం మేనేజ్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ ఉన్నది ఫస్ట్ ఏంటంటే బేస్ కరెక్ట్ ఉంటే స్ట్రాంగ్ ఉంటేనే చెట్టుకి మంచిగా ఉంటుంది. ఆ భూసారాన్ని ఎట్లా పెంచుకోవాలని ఏం చేసినామంటే ప్రతిసారి ఫస్ట్ కొంత తెలియకపోవడం వల్ల చేయలేదు. తర్వాత ఏమి ఏదంటే ఆ భూసారాన్ని పెంచుకోవడానికి నవధాన్యాలు చల్లడం, ఎప్పుడు సింపుల్ ఏమంటే ఆ భూమి పైపొరని ఎప్పుడు ఏదో ఒక దానితో కప్పి ఉంచాలి. దాంతో ఏమవుతుందంటే తేమ శాతము పోదు, ఎండాకాలంలో కూడా అంటే తక్కువ నీటితో ఎక్కువ పంటను పండించవచ్చు అనమాట. సో ఎప్పుడు మనం ఏమంటారు సాయిల్ని ఏదో రకంగా కప్పి ఉంచుతాం, అది లైవ్ మల్చింగ్ కావచ్చు లేకపోతే ఉన్న ఆ పడ్డ ఆకులు దాంతో కావచ్చు ఏదో రకంగా మొత్తం సాయిల్ అయితే ప్రతిసారి మనం ఎప్పుడు కప్పి ఉంచుతాం. దానివల్ల ఏమైందంటే మనం సాయిల్ గట్టిగా ఉన్నది ఈ రోజు అంటే ఇప్పటి కొద్దిగా చేంజ్ అయింది, చాలా మృదువుగా అయింది, సాఫ్ట్గా అయింది. బాబాయ్ మీరు ఫర్టిలైజర్స్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడతారు కదా, అది మీరు ఎలా తయారు చేసుకుంటారు, ఎట్లా వాడతారు? సో మనం ఏదన్నా దీంట్లో ఏమున్నా ఏ ఇన్పుట్స్ ఉన్నా కషాయాలు కానీ ఇంకా వేరే ఏ ఇన్పుట్స్ ఉన్నా మనం మనమే తయారు చేసుకుందాము. ఎందుకంటే దాని కాస్ట్ తెలుస్తుంది, మనం వచ్చే ప్రొడక్షన్ బట్టి మనం ఎంత రేట్ ఇవ్వగలుగుతాం, మనకి ఈ సంవత్సరం ఎంత లాభం వచ్చింది, దానికి ఎంత ఖర్చు అయ్యింది అనేది తెలుస్తుందని మనమే తయారు చేసుకొని భూమి భూసారం పెంచుకోవడానికి కంపల్సరిగా ఎవ్రీ వీక్ ఏం చేస్తామో అంటే తోటకి ప్రతి వారం జీవామృతము ఇస్తామన్నమాట. సో కూరగాయలు దానికి ప్రతి 3 రోజులకు ఒకసారి ఇస్తామన్నమాట, జీవామృతం ఇస్తాం. సో అట్లా 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాం కాబట్టి చాలా మార్పులు అయితే చూసినాము, ఇంకా ఇంకా చేసేది ఉంది. మీకు ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసినారు కదా, అర్నోకి ఏమన్నా అంటే మినిమం నాలెడ్జ్ ఏమైనా గెయిన్ చేసిరా మీరు ఫార్మింగ్ చేస్తుంటే? ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో కొత్త అనిపించింది, సరదాగా వాళ్ళు కూడా సరదాగా స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు కూడా అన్నిటిపైన కొద్దిగా ఆ ఇంట్రెస్ట్తో వాళ్ళు కూడా అన్నిటిపైన నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ అయితే తెచ్చుకున్నారు. మనం కూడా ఎందుకు అంటే ఎట్లా వాళ్ళకి కూడా తెలియాలి అంటే ఫుడ్ ఎట్లా వస్తుంది, మన ప్లేట్ వరకు ఆ ఫుడ్ రావడానికి ఇంకా ఎంత కష్టం ఉంటున్నది వాళ్ళు తెలియాలని దాంతో ఏంటంటే మనం కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసినాము. చేసి ప్రతి దాంట్లో వాళ్ళు ఎందుకు ఏ దాన్ని ఎందుకు వాడతాము, ఏ కషాయాలు ఎందుకు వాడతాము అదని చెప్తాడు. ఇప్పుడు అర్ణవ్ చెప్తాడు జీవామృతం ఎట్లా తయారు చేస్తాడు. జీవామృతం తయారు చేయాలంటే ఆవు పిండ 10 కేజీస్, ఆవు మూత్రం 5 లీటర్స్, పప్పుల పిండి 2 కేజీస్, డ్రమ్మెడ్ వాటర్ బెల్లం 2 కేజీస్, 48 అవర్ ఫర్మెంట్ చేసుకోవాలి డ్రమ్లా. చెట్లకు మంచి స్ప్రే చేస్తావా సాయిల్ వేస్తావా?
స్ప్రే చేస్తే మంచి చెట్లకి డ్రిప్ ద్వారా సాయిల్ కిచ్చిన సాయిల్ పట్టాలి అవుతుంది పురుగులు వచ్చినప్పుడు అదేం చేస్తామో అంటే అగ్నిశ్రం తయారు చేసుకుంటాం తయారు చేసుకుంటే పురుగుల పైన చాలా తొందరగా పని చేస్తుంది అన్నమాట ఏదైనా పెద్ద పెద్ద పురుగులు ఏదైనా అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ తప్పదు అన్న టైంలో అంతే ఇది ఎక్కువవుతుంది అన్న టైంలో అగ్నిశ్రం తయారు చేసుకొని స్ప్రే చేస్తామన్నమాట లేకపోతే పంట కాలం తక్కువ సార్లు యూజ్ చేస్తాం కానీ చాలా బాగా పనిచేస్తుంది సో అర్ణవ్కి తెలుసు అగ్నిశ్రమం ఎట్లా తయారు చేస్తారు అర్ణ టూ కేజీస్ పొగాకు అల్లం ఎల్లిపాయ టూ కేజీస్ ఎల్లిగడ్డ టూ కేజీస్ పచ్చిమిరపకాయలు టూ కేజీస్ వేసన్నీ దంచి ఆమూత్రం టూ రెండు డబ్బాలు పోసుకోవాలి పోసుకొని మసాలా పెట్టాలి వన్ అవర్ మసాలా పెట్టాలి టూ డేస్ ఉంచుకొని ఫిల్టర్ చేసి ఇట్లా స్ప్రే చేయాలి చెట్లతో ఏమవుతుంది పురుగులు ఏమంటే దాంతో ఏమవుతుంది స్ప్రే చేస్తే పురుగులు చచ్చిపోతాయి స్ప్రే చేస్తే ఓకే బాబాయ్ ప్లాంట్ కి న్యూట్రిషన్ ఎలా మేనేజ్ చేశారు ప్లాంట్ కి న్యూట్రిషన్ ఇప్పుడు మనకి ఎట్లా అవసరం అంటారు వివిధ అంటారు ఒక్కొక్క స్టేజ్ లో మనిషికి వచ్చినప్పుడు టీనేజ్ ఉన్నప్పుడు ఎట్లా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ ఎట్లా అవసరం ప్లాంట్కి కూడా మేమంటే గమనించింది అదే అనమాట నేర్చుకున్నది కూడా అదే అనమాట ఎందుకంటే మామూలు ఎప్పుడు ఒకటే ఫుడ్ ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ అది ఎంత బలమైన ఎంత న్యూట్రిషన్ అయినా అది అంటే అంత బాగా పనిచేయదు సో దాని కింద దశలను బట్టి మొక్క యొక్క గ్రోత్ని బట్టి దశలను బట్టి ఏం చేసినామో అంటే ప్రతి దశలో ఏమేమి వాడాలని ముందే మళ్ళీ స్కెడ్యూల్ వేసుకోవడము న్యూట్రిషన్ ఎందుకు ఇవ్వాలి అంటే ఆ న్యూట్రిషన్ కరెక్ట్గా ఇస్తేనే దాని అంటే మనకి ఈల్డ్ అనేది మంచిగా తయారవుతుంది మామిడి కానీ కూరగాయలలో కానీ ఎంత మంచి న్యూట్రిషన్ న్యూట్రిషన్ డిఫిషియన్సీ లేకుండా చూసుకొని ఎంత మంచి న్యూట్రిషన్ ఉంటే చెట్లు అంత మంచిగా దిగుబడి ఇస్తాయి అన్నమాట సో దానికి ఏం చేస్తామంటే న్యూట్రిషియన్స్ కోసం అని ఫిష్ అమైన యాసిడ్ కానీ పంచగవ్య కానీ లేకపోతే ఇంకా సప్తధాన్యం కూర కషాయం కానీ లేకపోతే ఒక ఆయిల్స్ వాడతాం వివిధ రకాల ఆయిల్స్ వాడతాం అన్నమాట ఈ ఆయిల్స్ ఇవన్నీ ద్వారా ఏమయ్యాలంటే ప్రతి వారం స్ప్రే కానీ భూమిలో కానీ ఇది కంపల్సరీ అన్నమాట సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు మన దగ్గర అయితే న్యూట్రిషన్ డిఫిషియన్సీ అనేది చెట్లలో కనిపించట్లేదు సో బాబాయ్ మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పండించిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు ఎలా అమ్ముతున్నారు వెజిటబుల్స్ దీంట్లో ఫస్ట్ మనము చేసినప్పుడు అది ఆలోచించింది ఏమి అంటే ఈ ఫార్మ్ మేనేజ్మెంట్ వరకు వాటరు న్యూట్రిషన్ ఇవన్నీ ఆలోచించిన తర్వాత దీన్ని ఎక్కడ అమ్మాలి ఎట్లా అమ్మాలి సో ఫస్ట్ మార్కెట్కి వేసినాము మార్కెట్కి వేస్తే మనకేమంటారు కరెక్ట్ రేట్ రాకపోవడము మన అంటే ఆ ప్రైస్ మన కంట్రోల్లో లేకుండే దాని తర్వాత ఏం చేసినాము అదంటే ఇట్లా చేయమంటారు ఖచ్చితమైన ఇన్కమ్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ అంటే మనం ఇంత పెట్టుబడి పెట్టి ఎంత వస్తుందో రిటర్న్స్ ఎంత వస్తుందో తెలియదు అది ప్రాబ్లం అయితే దానికి ఏం చేసినామంటే సెల్ఫ్ మార్కెటింగ్ అనమాట మనము మనకు ఒక దాని పేరు పెట్టుకోవడం అంటే మన ఫామ్కి ఆహార సిరి అని పేరు పెట్టినామన్నమాట పేరు పెట్టుకొని మనము ప్రొడక్ట్స్ అంటే డైరెక్ట్ కన్జ్యూమర్స్కి అంటే మధ్యలో ఎవరు మిడిల్ మ్యాన్ లేకుండా కన్జ్యూమర్స్కి ఇచ్చినామన్నమాట ఫస్ట్ మామిడితో స్టార్ట్ చేసినాము ఇప్పుడు కూరగాయలు కూడా స్టార్ట్ చేసినాం కూరగాయలు కూడా ఎట్లా చేసినామంటే ఖచ్చితంగా ఒక సీజన్కి మార్కెట్తో రేట్ సంబంధం లేకుండా ఏ వెజిటేబుల్ అయినా 40 రూపీస్కి కేజీ ఉండేటట్టు ఆకుకూర ఒక 5 రూపీస్కి కట్ట మీడియం సైజ్ అంటే ఒక 100 గ్రాముల కట్ట ఒక 5 రూపీస్కి ఉండేటట్టు అట్లా ప్లాన్ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ మధ్యలోనే స్టార్ట్ అయింది ఒక 30 నుంచి 40 ఫ్యామిలీలు అయినాయి అనమాట ఒక ఫ్యామిలీలకు సప్లై చేయగలుగుతున్నాం మన టార్గెట్ వచ్చేసి 1/2 ఎకర్లో ఒక వారంకి ఒక 500 కిలోల కూరగాయలు అట్లీస్ట్ ఒక 100 ఫ్యామిలీస్కి ఇవ్వాలని టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాము మన మెయిన్ ప్రోడక్ట్స్ కాకుండా మామూలుగా కూరగాయలు కానీ మామిడి కానీ ఇవన్నీ ఏముంటాయంటే మామిడి అన్ని ఒక 10 డేస్ 15 డేస్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది వెజిటేబుల్స్ కూడా అంతే మా అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం లేకపోతే మామూలుగా ఎంత చేసినా ఒక 10 డేస్ 15 డేస్ షెల్ఫ్ లైఫ్ ఉందనుకోండి దాని తర్వాత పాడైపోతాయి సో పాడైపోతే మా ప్లస్ మామిడి పంట అయిపోయిన తర్వాత మళ్ళీ మే వరకు ఆగాలి లేదు ఏమైనా వర్షాలు ప్రతిసారి వర్షాలు రావడము అంటే పంట టైంలో కరెక్ట్ టైంలో వర్షాలు రావడం వడగండ్లు పడడము ఇట్లా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి దాన్ని మనం కంట్రోల్ చేయలేము అందుకే ఏం చేసినామంటే మనం ఉన్న వచ్చే ప్రోడక్ట్స్తో బై ప్రోడక్ట్స్ ఏం తయారు చేయగలుగుతాము ఇప్పుడు మామిడి ఉంటే మామిడి వరకు టమాటా ఉంది టమాటా చట్నీ పెట్టడము లేకపోతే ఇంకా దాని ఇంకేమైనా బై ప్రోడక్ట్స్ ఏమైనా చేయొచ్చు అట్లా ఒక్కొక్క కూరగాయ నుంచి కానీ కాకర నుంచి పొడి కొత్తిమీర నుంచి పొడి అట్లా పొడులు చట్నీలు ఇట్లా వరకు బై ప్రోడక్ట్స్ చేసి దీంట్లో షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుందన్నమాట సో అట్లీస్ట్ అంటే మొత్తం నష్టపోకుండా దానిలో కొద్దిగా మనం రికవర్ చేయగలుగుతాం సో అట్లా బై ప్రోడక్ట్స్ కూడా మనము చేస్తామన్నమాట ఇదంతా ఎట్లా చేస్తున్నాం అంటే ఫేస్బుక్లో పేజ్
ఆహార సిరి అని పేజ్ క్రియేట్ చేసినాం మనం. సో అక్కడ అంటే మనకి మ్యాక్సిమం కస్టమర్స్ అక్కడి నుంచి వచ్చినాయి. తర్వాత వాట్సాప్ గ్రూప్ అంటే ఇక్కడ ఈ కూరగాయలు కానీ పండ్లు కానీ పక్కన షాద్నగర్ కానీ జడ్చల్లలు కానీ ఇస్తున్నాం అనమాట. సో ప్రతి జడ్చల్లకి వాట్సాప్ గ్రూప్ సపరేట్గా క్రియేట్ చేయడం, షాద్నర్కి అట్లా గ్రూప్ క్రియేట్ చేయడం, వాళ్ళు ఏదైనా ఆర్డర్స్ ఉంటే ఆ గ్రూప్లలో పెడతారనమాట. అదే మీకు ఇంకా ఏమైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ డెవలప్ చేసిరా, ఇంకా చేయాలనుకుంటున్నా? ఈ మధ్యలో ఏం చేసినాం అదంటే ఈ వెజిటేబుల్స్ వేసినప్పుడు ఏంటంటే బోదెలు చేసినాం అనమాట. బెడ్స్ చేసాం, బెడ్స్ చేసి మల్చింగ్ షీట్ వేసినాం. మల్చింగ్ షీట్ వేస్తే మామూలుగా ఎస్పెషల్లీ ఆకుకూరలు చేసేటప్పుడు ఏమయ్యేదంటే ఒక రోకి ఒక 6 హోల్స్ కొట్టాలన్నమాట. సో అట్లా ఒక మనం 30 మీటర్స్ వేస్తే ఆల్మోస్ట్ ఒక 2000 చిల్లర హోల్స్ కొట్టాల్సి వస్తుంది. సో దానికి ఏం చేస్తాం, మామూలుగా మాన్యువల్గా ఇంతకుముందు ఒక పైప్తో కొడుతూ ఉంటుంది. అది చాలా టైం పడుతుంది, ఒక 3 అవర్స్ 4 అవర్స్ పడుతుంది. దానికి మనకి ఏమంటే ఒక ఆలోచన వచ్చి ఏం చేస్తున్నాం, అదే పైప్కి 6 హోల్స్ పెట్టి సేమ్ మెజర్మెంట్, ఆ మెజర్మెంట్ మధ్యలో ఎన్ని ఇంచెస్ గ్యాప్ రావాలి. సో చేస్తే ఏంటంటే దానివల్ల ఒకటేసారి 6 హోల్స్ పడతా ఉన్నాయి అనమాట. సో మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్లో ఆ 30 మీటర్స్ బెడ్ని మనం కంప్లీట్ చేయగలంటే టైంని రిడ్యూస్ చేస్తాం. ప్లస్ అదిగాక దీంట్లో మ్యాక్సిమం మనం ఇంకా సైమల్టేనియస్గా మనం ఏం చేస్తున్నాం అంటే లేబర్ కాస్ట్ని ఎట్లా తగ్గియాలి. సో దానికి మీ మల్టిపుల్ టూల్స్ పైన పనిచేస్తూ ఉన్నాము. అదొకటి మల్చింగ్ షీట్ యూజ్ చేయకుండా, అంటే ప్లాస్టిక్ వాడకుండా ఏం చేయొచ్చు అని దానిపైన కూడా నడుస్తాము, కొద్దిగా ఆర్&డి నడుస్తూ ఉంది. సో ఎట్లంటే ఇంకొక అట్లీస్ట్ ఒక 5 to 6 మంత్స్లో ఇవన్నీ ఈ ఐడియాస్ మన ముందు ఇంప్లిమెంట్ చేసి మన ఫామ్లో ఇంప్లిమెంట్ చేసి దానిలో పాజిటివ్ ఏంది, దానిలో ఏంది ఖర్చులు ఏంది, ఎంతవరకు తగ్గియచ్చు, అవన్నీ రిపోర్ట్ మనము ఇవ్వగలం. నెక్స్ట్ ఒక 6 మంత్స్లో ఇవన్నీ చేయగలుగుతాం అనమాట. దీంట్లో మనం అనుకున్న వరకు ఇంకొక 2-1 ఫామ్ పాండ్లు చేపలు వేద్దాం అనుకున్నాము. దాని తర్వాత కొన్ని గొర్రెలు తీసుకొని వద్దాం అనుకున్నాము. ఈ 2 దానికి స్టార్ట్ చేయలేదు, అది కూడా ఒక 2-3 మంత్స్లో స్టార్ట్ చేద్దామని ప్లాన్ ఉంది. నెక్స్ట్ ఇయర్ 2 వరకు అన్నీ దాంట్లో అన్నీ కంప్లీట్ అయిపోతాయి. గవర్నమెంట్ సపోర్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సపరేట్ ఏం లేదు, కాకపోతే ఇప్పుడు ఏం చేస్తారంటే సర్టిఫికేషన్ గవర్నమెంట్ తరఫు నుంచి సర్టిఫికేషన్ బయట ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. గవర్నమెంట్ మినిమం కాస్ట్లో అదొకటి చేస్తుంది. ఇక వేరే ప్రత్యేకం అంటే సపరేట్ సపోర్ట్ అంటూ ఏం లేదు. మామూలుగా ఫార్మింగ్ ఏ కాదు, కెమికల్ ఫార్మింగ్ చేసిన వాళ్ళకి ఎట్లా ఉంటుందో దీనికి కూడా అంతే ఉంటుంది. దీనికి సపరేట్ అంటే ఏం లేదు. ఆర్గానిక్ ఫార్మింగ్కి కెమికల్ ఫార్మింగ్కి అంటే మార్కెట్ ఎస్పెషల్ అంటే మార్కెట్కి అమ్ముకునే దాని మీద అంటే ఏ ఫార్మింగ్ చేసినా సరే సెల్ఫ్ మార్కెట్ అంటే మన ప్రోడక్ట్ మనం అమ్ముకోలేకపోతే అది వేస్ట్. ఈవెన్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినా నష్టాలు పోతున్న వాళ్ళు ఉన్నారు, కెమికల్ ఫార్మింగ్ చేస్తే మార్కెట్ చేస్తే నష్టాలు పోతున్నాము. దాని ఏంటంటే మన ప్రోడక్ట్ని మనం కస్టమర్లకు డైరెక్ట్ కస్టమర్లకు అందిస్తే ఇప్పుడు మార్కెట్కి వేస్తే 10 రూపాయలు వస్తే కస్టమర్కి రీచ్ అయ్యేవరకు అది 20-25 రూపాయలు అవుతుంది. మనం కనీసం 15 నుంచి 18 రూపాయలు వేసుకుని ఒక 5 నుంచి 8 రూపాయలు మనకి ఎక్కువ అవుతాయి అన్నమాట, మనం మార్కెట్ చేసుకోగలిగితే. సో మన కస్టమర్కి కూడా ఇంతరు రైతు దగ్గర నుంచి తీసుకున్న డైరెక్ట్ తీసుకున్నట్టు ఉంటుంది, వాళ్ళకి 4 రూపాయలు తగ్గుతుంది, మనకి 4 రూపాయలు పెరుగుతుంది. మార్కెట్లో ఏంటంటే ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కంపేర్ టు నార్మల్ వెజిటేబుల్స్కి రేట్ ఎక్కువ అని ఉందన్నమాట బయట, అది నిజమా కాదా? రేట్ ఎక్కువ అంటే మామూలుగా ఆర్గానిక్ దానికి రేట్ ఎక్కువ ఉండడానికి మెయిన్ రీజన్ ఏమి అదంటే ఇప్పుడు మామూలుగా పండ్ల తోటలు ఉండంటే ఎవరైనా జనరల్గా ఏమంటే ఒక 2 నుంచి 3 సంవత్సరాలు టైం పడుతుంది అనమాట. అంటే ముందు నుంచి చేస్తే తక్కువలోనే పడుతుంది, మనము సీజనల్ ఫ్రూట్స్ని చేయలేకపోయినాం. సో దాన్ని బేస్ చేసుకునేది నెక్స్ట్ తక్కువ రేట్లో మంచి ప్రోడక్ట్ ఎట్లా ఏమి ఇస్తాము కన్జ్యూమర్కి అదని ఆలోచించి ఈ 1/2 ఎకర్ 500 కేజీస్ ప్లాన్ చేసినాం అనమాట. సో దాన్ని కూడా ఏం చేసినాం అంటే 40 రూపీస్కి ఎందుకు చేసినాము అదంటే కూరగాయలు వేసినప్పుడు 60 డేస్లో వస్తాయి. సో మనం ఏదైనా మిస్టేక్ అయినా కూడా ఏంటంటే ఇమ్మీడియట్ రికవర్ చేసుకోవచ్చు. మళ్ళీ 60 డేస్లో అంటే ఒక సంవత్సరంలో 3-4 సార్లు ప్రయోగాలు చేయొచ్చు, దాన్ని సక్సెస్ కావచ్చు తీసుకురావచ్చు. తోటలలో కష్టం అనమాట, తోటలలో ఎందుకంటే మనం 1 సంవత్సరం ఆగాలి, ఈసారి ఏమైనా మిస్ అయినది ఈ ప్రయోగాలు ఎక్కువ చేయలేము తోటలలో. సో దా ఆబ్వియస్లీ ఏమంటారు దాని రేటు ఎక్కువ అవుతుంది. సో అదే దాన్ని పెట్టుకొని కూరగాయలు దాదాపు ఒక 1 ఇయర్ మనము దీనిపైన అనేక ప్రయోగాలు చేసినాము. చేసి లాస్ట్కి దీన్ని ఎట్లా కరెక్ట్ చేస్తామని క్యాలిక్యులేషన్స్ వేసుకొని
బెడ్ విడ్త్ కానీ లెంత్ కానీ ఎంత ఎన్ని ప్లాన్స్ రావాలి ఎంత సీడ్ కావాలి ఎంత ప్లాన్ చేసుకొని ఎంత ఈల్డ్ వస్తుందని క్యాలిక్యులేట్ చేసుకొని వేస్తాము. దాంట్లో ఒక ఇప్పటివరకు అయితే 50% సక్సెస్ అయ్యింది. సో వచ్చిన దాన్ని మాత్రం మేము అదే ముందు చెప్పినట్టు 40 రూపీస్కి ఇస్తున్నాం అన్నమాట. సో మాకేం నష్టం అనిపించట్లేదు. అట్లా చూసినా అంటే నెలకి ఖచ్చితంగా ఒక 20-30 వేల రూపాయలు మీ అట్లా కూడా మిగులుతాయి. ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏమంటారు, చిన్న వాళ్ళు అయినా ఏమంటారు, వచ్చి మంచి టాపిక్ తీసుకొని ఈరోజు ఎందుకంటే మెయిన్ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, ఫుడ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అంటే దాన్ని ఆ టాపిక్ తీసుకొని న్యాచురల్ ఫార్మింగ్ టాపిక్ తీసుకొని వచ్చి వాళ్ళకి అవగాహన లేకుండా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్తో అన్నీ తెలుసుకొని ఓపికగా ఇక్కడ ఉండి అన్నీ తెలుసుకొని అన్నీ కవర్ చేసి మ్యాక్సిమం అన్నీ అంటే నేను వాళ్ళకి చెప్పిన అనుకుంటున్నా. సో వాళ్ళు కూడా అంటే ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నామనో లేకపోతే దీన్ని కవర్ చేద్దామని ఏదో పేరు అంటారు ఏదో నేమ్ సేక్ కాకుండా వాళ్ళు కూడా ఏమంటారు దీని గురించి బాగా స్టడీ చేసి మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చి మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ప్లస్ మా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ అంటే మేము వాళ్ళకి అందరికీ వాళ్ళకి ఇవ్వగలిగినాం అన్నమాట. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొన్ని ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్తో ఏమైనా టాపిక్స్ తీసుకొని వాళ్ళు చేయడానికి ఈ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మేము ఇంత దూరం వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కొద్దో గొప్ప తెలుసుకున్నామని అనుకుంటున్నాం. ఈ వీడియో కొంచెం పెద్ద ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కూడా చాలానే ఉంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే నాలెడ్జ్ షేర్ చేయడంలో తప్పు లేదు కదా. సో రమణ బాబాయ్ జాబ్ ఉన్నా ఈ ఫార్మింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపి ఫార్మింగ్ చేస్తూ అందరికీ ఫుడ్ అందిస్తున్నారు. వీళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల వీళ్ళ నుంచి ఇంకొంతమంది ఫార్మర్స్ ముందుకు వస్తారు. అప్పుడు మనకి అందరికీ ఆరోగ్యమైన ఫుడ్ ఉంటుంది, అందరం ఆరోగ్యంగా ఉండొచ్చు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకొన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. క్రేజీ సిస్టర్ మన దీపికా.